హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించడంతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలుగు భాష దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడం సంతోషంగా ఉందని హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అధ్యక్షుడు కుంచాల విజయభాస్కర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు భాష దినోత్సవం గిడుగు రామ్మూర్తి 160వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ప్రతినిధులు గిడుగు రామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి గిడుగు రామ్మూర్తి పంతులు గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. తదనంతరం తెలుగు భాషను బోధించే అధ్యాపకులను సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పాఠశాల విద్యార్థులు భరతమాత తెలుగు తల్లి వేషధారణలో చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తానియా, హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సభ్యులు పవన్ కుమార్ రెడ్డి, రవికుమార్, పాఠశాల అధ్యాపకులు మురళి, హజరత్, మహబూబ్ బాషా, శైలజ తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ 2010 నుంచి ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించాము. కొన్ని వేల రక్త యూనిట్లు సేకరించి రక్త నిధికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మేము మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. మాకు ఈరోజు ఈ స్కూల్లో, బ్రహ్మదేవం స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ముఖ్య అతిథులుగా విచ్చేసి ఇక్కడ ఉన్న పిల్లలకి ఎవరైతే ఈ ప్రోగ్రాంలో మంచిగా పెర్ఫామ్ చేశారో వాళ్ళకి మేము బహుమతులు అందించడం జరిగింది. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయురాలకి మా ధన్యవాదాలు. పాఠశాలలో మాతృభాష దినోత్సవ వారోత్సవాల్ని 23వ తారీఖు నుంచి ఈరోజు వరకు జరుపుకుంటున్నాము. అందులో వివిధ కార్యక్రమ అంశాలలో పోటీలు నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులు, మరి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వారి సహకారంతో విద్యార్థులకు బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలోని ఉపాధ్యాయులు చాలా తక్కువ సమయంలో సమర్థవంతంగా చక్కగా నిర్వహించడానికి సహకరించినటువంటి హెల్పింగ్ హ్యాండ్ సంస్థ వారికి మరియు మా పాఠశాలలోని ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చక్కగా నిర్వహించినందుకు. మరి విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడా చక్కగా తెలుగుని సంభాషిస్తూ తెలుగు భాషకి పునరుజ్జీవం పొయ్యాలని కోరుకుంటున్నాను. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.